ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ హలో అనిల్ సింగ్ గారు హలో నాగరాజ్ సార్ అంటే జనరల్గా అండి మామూలుగా మీరు ఎప్పుడూ కూడా లోన్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ఒక సరికొత్త బిజినెస్ ఐడియా ఉంటే ఒక స్టార్టప్ స్టార్ట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి ఒక మంచి ఐడియాతో పాటు ఏమేమి లోన్ అవైలబిలిటీ ఉన్నాయి ఎంత పర్సంటేజ్లో లోన్ అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అయితే జనరల్గా కొన్ని కొన్ని పిల్లలకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ కోర్సుకి సంబంధించింది కానివ్వండి లేదంటే కొంతమందికి మెరిట్ బేస్డ్ మనీ వచ్చేటువంటి పథకాలు ఉంటాయి అవి కానివ్వండి లేదంటే పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని పథకాలు కానివ్వండి గవర్నమెంట్ వాటికి సంబంధించింది అయితే క్లియర్ డేటా ఇస్తూ ఉంటారు కరెక్ట్ అయితే పెద్దవాళ్ళకి అంటే జనరల్గా మనం చూసుకుంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక ఏజ్ పీరియడ్కి వచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం చాలా ఉంది కరెక్ట్ ఎందుకంటే వాళ్ళ అనాథల్లో బ్రతుకుతున్నటువంటి పేరెంట్స్ బయట రోడ్డు మీద ఉన్నటువంటి పేరెంట్స్ని మనం చూస్తే అంటే మన దగ్గర మన సుమన్ టీవీలోనే చాలామందిని మనం వీడియో రూపంలో ఇంటర్వ్యూ చేసి చూపించడం జరిగింది ఇలా ఉంది పరిస్థితి సో పెద్దవాళ్ళు మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం చాలా ఉందని చెప్పేసి మనమే చెప్తూ ఉంటాము అటువంటి వాళ్ళకి ఏదన్నా పాలసీ లాంటిది ఏమన్నా ఉందా ఇది యాక్చువల్గా ఈ టాపిక్ చాలా క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ చైల్డ్కి ప్రతి పుట్టిన తర్వాత పెద్దగైన తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ప్రతి కొడుకు కూతురు ఫస్ట్ అండ్ టాప్ ప్రయారిటీగా ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయం ఇది సో ఈ విషయానికి వస్తే మీరు అడిగినట్టుగా ఈ ప్రశ్నలో రెండు ఆన్సర్స్ ఉన్నాయి ఆ మొట్టమొదటి ఆన్సర్ నేను మీకు చెప్తా ఒక హెల్త్ పాలసీ తీసుకోవాలి అంటే అంటే ఫస్ట్ మనం హెల్త్ గురించి మాట్లాడతాం ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు అండ్ అది వన్ హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ అది అదే కరెక్ట్ సో పెద్దవాళ్ళు ఏజ్ అవుతున్న కొద్దీ సీనియర్ సిటిజన్స్ సూపర్ సీనియర్ సిటిజన్స్ అవుతారు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఏజ్ పెరుగుతున్నా కొద్దీ వాళ్ళకి చిన్నపిల్లలు చేస్తాలంటారు చాదస్తం అంటారు కానీ హెల్త్ మాత్రం అందరికీ ఒకటేలా ఉంటుందండి ఎంత సీనియర్ ఉన్నా ఎంత జూనియర్ ఉన్నా కానీ హెల్త్ మాత్రం టాప్ ప్రయారిటీ ఒక వచ్చినా జ్వరం వచ్చినా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇవాళ రేపు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిపోయిందంటే ఇంతకు ముందుకు వెయ్యి ఐదు వేల రూపాయల్లో జరిగే క్యాటరక్ సర్జరీ కానివ్వండి చిన్న చిన్న ఆపరేషన్స్ చాలా తక్కువ కాస్ట్లో జరిగేది ఇప్పుడు ఏంటంటే అది లక్షల్లో లక్షల్లో వెళ్ళిపోతుంది అనమాట కోవిడ్ నుంచి కోవిడ్ తర్వాత ఎప్పటిదాకా చూసుకుంటే ఏది ముట్టిన అసలు హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ అంటే కనీసం ఫైవ్ ల్యాక్స్ యావరేజ్గా సో ఇక్కడ మనం చూసుకుందాము ఇండియాలో నేనేం చేశానంటే మొత్తం లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో చూసుకుంటే ఈ వీళ్ళ వెబ్సైట్లో ఇక్కడ మనం చూసుకుంటే చిన్న అతి చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకున్న ఇరవై వేల రూపాయలు సార్ ఎందుకంటే కండిషన్ ఏముందంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరి పేరైనా తీసుకోవాలి అనుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎవరైతే చనిపోవడానికి ఒకవేళ ఛాన్సెస్ ఉంటే లేదంటే నేనే సోల్ బ్రెడ్ అని కాబట్టి నాకేమైనా జరిగితే నా ఫ్యామిలీ రోడ్డున పడకూడదని చెప్పి అది తీసుకుంటారు కానీ హెల్త్ పాలసీ ఎలా తీసుకుంటారంటే ఇంట్లో ఎవరైతే ఏజ్ ఎక్కువగా ఉందో వాళ్ళ ఏజ్నే క్యాలకులేట్ చేస్తారన్నమాట సో అందులో ఖచ్చితంగా మీకు ప్రీమియమ్స్ అనేది పెరుగుతాయి అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తప్పుగా అనుకోకండి బట్ ఒక నిజం చెప్తాను కొడుకైనా కూతురైనా కొంతమంది ఏంటంటే వాళ్ళకున్న ప్రెషర్స్ వల్ల పేరెంట్స్ పేరుని తీసేసేసి వాళ్ళ పేరుని పెట్టుకుంటారు నేనే నా ఇంటికి సోల్ బ్రెడ్ అర్నర్ని సో నేనే సీనియర్ మోస్ట్ అని చెప్పేసి ఎందుకంటే ప్రీమియం తగ్గుతుంది కాబట్టి ఎందుకంటే పేరెంట్స్ని ఒకవేళ తీసుకుంటే కనీసం ఇరవై వేల నుంచి లక్ష పదిహేడు లక్ష పదిహేడు వేల వరకు మీకు ప్రీమియంస్ ఉన్నాయి సంవత్సరానికి ఒకసారి కట్టాలి ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ఓకేనా సరే డిఫరెంట్ డిఫరెంట్ పాలసీస్లో మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లలు ఏం చేస్తారంటే పేరెంట్స్ని పక్కకు జరిపేసేసి వాళ్ళ పేరుతో పాలసీ తీసుకుంటారు హెల్త్ పాలసీ ఎందుకంటే ఇప్పుడు లక్ష పదిహేడు వేల పాలసీ నేను అఫోర్డ్ చేయలేను కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇరవై వేలదో ముప్పై వేలదో ప్రీమియం అనేది తీసేసుకొని చలో మనం రిస్క్ అనేది ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పి తీరికగా ఉంటారు కానీ ఎప్పుడైతే పేరెంట్స్కి అలాంటి ఇల్నెస్ లేదంటే ఏదైనా సివియర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి అలాంటి టైంలో నిజంగా అంటున్నాను కొన్ని లక్షలు హాస్పిటల్లో ధారపోయాల్సి వస్తుంది ప్రాబ్లం ఏంటంటే అలాంటప్పుడు పేరెంట్స్ ఒక బరువుగా మారిపోతానన్నమాట పిల్లల నెత్తి మీద అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసేసి భారతదేశ ప్రభుత్వము ఫ్యామిలీ సీనియర్ ప్లస్ సూపర్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే డెబ్బై ఏళ్ళ పైన వాళ్ళందరికీ ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇది ఎవరైనా కానివ్వండి ఎవరైతే ఫస్ట్ బేసిక్ ప్లాన్ తీసుకున్నారో ఇందులో అంటారు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఇది పిఎం జేఏవై అంటారు సో ఇందులో ఈ పాలసీలో మీరు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు ఎన్ని వేలు సంపాదిస్తున్నారు అని ప్రభుత్వం మిమ్మల్ని అడగదు మీరు మీ పెద్దవాళ్ళ గురించి మీ టెన్షన్ పడకండి మీ ప్రభుత్వం మీ ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళని చూసుకుంటుంది అది చాలా పెద్ద శుభవార్త ఎందుకంటే ఇక్కడ కొడుకు కూతురు ఎవరైతే తీసుకోరో పేరెంట్స్ పేరు మీద ఇన్సూరెన్స్ వాళ్ళు గిల్టీలో బ్రతు ఉంటారు ఆ గిల్టీ అనేది ఎక్కడో మైండ్లో ఉంటుంది నేను నా పేరెంట్స్కి ఇన్సూరెన్స్ చేసుకోలేకపోయా అని చెప్పేసి అలాంటప్పుడు ఆ గిల్టీలో ఉన్నప్పుడు సడన్గా వాళ్ళు హాస్పిటలైజ్ అయితే ఆ టైంలో వచ్చే లక్షల ఖర్చు వాళ్ళు ఏమంటారు కదా ఒకసారి వాళ్ళు చనిపోతే బాగుండవు నిజంగా ఎందుకంటే వాళ్ళు ఆ నరకం నుంచి వాళ్ళు వెళ్ళలేక ఆ అప్పులు తీసుకొని కట్టలేక బిల్స్ నిజంగా అంటారు కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఎంతో మంది అనుకున్నారు అలాగా కానీ బయట ఎవరు చెప్పరు మనసులో అనుకుంటారు ఆ మన కేంద్ర ప్రభుత్వం ఆ కోవిడ్ సినారియం నుంచి చూసిన తర్వాత ప్రతి ఫ్యామిలీకి భార్యాభర్త పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఇమ్మీడియట్గా మొన్ననే కొత్త అనౌన్స్మెంట్ చేశారు అండ్ అదే నేను మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ సెవెంటీ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఒక కేసులో మీకు చెప్పనా సెవెంటీ ప్లస్ ఇయర్స్ ఎస్ డెబ్బై లేదా డెబ్బై అబౌవ్ లో ఏజ్ ఉన్న వాళ్ళకి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అసలు జనరల్ గా మీకు ప్రీమియం ఆర్ ఇన్సూరెన్స్ ఇవ్వరు ఇచ్చినా గానీ లక్ష రెండు లక్షలు ప్రీమియం అది మీకు ఫ్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా ఇస్తుంది సో ఇక్కడ నుంచి మీరు చూస్తే భార్య భర్త పిల్లోలే కాదు ఇప్పుడు మీకు అబౌవ్ సెవెంటీ ఇయర్స్ నా ఇప్పుడు మనం వద్దాము మెయిన్ పాయింట్ కి ఇప్పుడు పాయింట్ ఏంటంటే అందరూ ఏమంటారంటే నేను ఎలిజిబుల్ అవుతానా ఈ స్కీమ్కి నాకు తెలీదు నేను ఫైవ్ ల్యాక్స్ లో ఇన్కమ్ ఉంటే నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా ఇయర్లీ ఇన్కమ్ నాకు ఒకవేళ ఫైవ్ ల్యాక్స్ అబోవ్ ఉంటే మరి నాకు ఇస్తారా లేదా అలాంటి ప్రశ్న ఉంటే మీరు ఇక్కడికి వెళ్ళిపోయేసేసి ఆమ్ఐ ఎలిజిబుల్ క్లియర్ కట్గా ఒక బటన్ ఉంది దానిపైన మీరు ఒక్కసారి నొక్కిన తర్వాత డైరెక్ట్గా మనం ఆ పేజ్కి వెళ్ళిపోతాము ఇక్కడ మనము లొకేషన్ అలౌ చేయాలి అంటే మీరు హైదరాబాద్లో ఉన్నారా ఇంకా వేరే చోట్ల ఉన్నారా లొకేషన్ అలో చేయాలి ఇక్కడ ఈ క్యాప్చర్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ని టైప్ చేసి ఆథరైజేషన్ మోడ్ ఏంటిది ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అందులో ఒక్కసారి ఎలిజిబిలిటీ రాగానే మీరు పేరెంట్స్ కోసం కూడా అందరూ కూడా ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ వర్త్ ఫైవ్ లాక్ రూపీస్ టు బిగిన్ విత్ ఐదు లక్షల రూపాయలు ఒకవేళ వాళ్ళకి దగ్గు వచ్చిందా జ్వరం వచ్చిందా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా ఈ పాలసీ ఒక నిజంగా చెప్తున్నా ఒక బ్రహ్మాస్త్రం లాంటిది సో ఇందులో ఏమవుతుందంటే ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ఇలాంటి పాలసీస్ కి ఎవరు కూడా ఎవరికి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకు చెప్పనా మన తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ మన ఏపీ రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు నలభై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు వృద్ధులు ఉన్నారు సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరూ కూడా లిటరల్ గా ఎన్ని బాధలు వేస్ చేస్తున్నారు అంటే మీరు ఇందాక చెప్పారు రోడ్న పడ్డారు పేరెంట్స్ వాళ్ళందరినీ కూడా చూసేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళందరికీ కూడా ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒకవేళ కొడుకు కూతురు చూసుకోలేకపోయినా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అష్యూరెన్స్ ఇస్తుంది ఇది మాత్రం ఇమ్మీడియట్గా అప్లై చేయమని చెప్తాను బరువు అనుకోకండి అది బాధ్యత అనుకోండి అని చెప్తాను డెఫినెట్గా అండి గ్రేట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటిది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సింగర్ గారు వెల్కమ్ నాగరాజ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి